హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి పనసగింజలు వంకాయ కర్రీ ఈ పనసగింజల్లో చాలా పోషకాలు ఉన్నాయి ఈ గింజల్ని ఉడికించుకుని తినొచ్చు కుంపట్లో కూడా కాల్చి తినచ్చు పనసగింజలు తినడం వల్ల గుండెపోటు రాకుండా ఉంటుంది మనకి అలసట లేకుండా యాక్టివిటీగా చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అన్నం మరుగుదలకు రావడం లేదు అనే వాళ్ళకి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపరుస్తుంది ముందుగా పనసగింజలను పైన పొర తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి నచ్చిన విధంగా నిలువుగానైనా అడ్డంగానైనా కట్ చేసుకోవచ్చు ప్యాన్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ ఇట్టయ్యాక కప్పు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి వేసి వేయించాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత రెండు కాయలు ముక్కల్ని వేసి వేయించాలి ఇంకా పనసగింజ ముక్కల్ని వంకాయ ముక్కల్ని వేసి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి గింజల్ని ఏ విధంగా తిన్నా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కంటి చూపును మెరుగుపరుస్తుంది అంతేకాదు చర్మ సౌందర్యం బాగుంటుంది జుట్టును కూడా పెరిగేలా చేస్తుంది అంతేకాదండి ప్రతి విషయానికి ఒక్కొక్కరు ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా బాగా పనిచేస్తాయట ఈ పనసగింజలు ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ విధంగా మగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసేయండి ఇప్పుడు గ్లాస్ వాటర్ని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడికించేసేయండి ఉడికిందే లేదో ఒకసారి చెక్ చేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి పనసగింజలు చూడడానికి గట్టిగా అనిపిస్తాయి కానీ అవి తొందరగానే ఉడికిపోతాయి పైన కాస్త కొత్తిమీర తురుములు వేసుకుంటే బాగుంటుంది అంతేనండి పనసగింజలు కూడా రెడీ అయిపోయింది ఈ కర్రీ రైస్ బిర్యానీ పుల్కా దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్